వైసీపీ రైజ్ అయింది, వంశీ డౌన్ అయ్యారా? కృష్ణా జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో ఒకటైన గన్నవరంలో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి గెలుపు అంత సులువు కాదా? నియోజకవర్గంలో విపక్ష వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు నుంచి వంశీ గట్టి పోటీ ఎదుర్కొనున్నారా? అంటే గన్నవరం తాజా రాజకీయ పరిణామం అవుననే చెబుతోంది. కృష్ణా జిల్లాలో విజయవాడకు ఆనుకుని చెన్నై కలకత్తా జాతీయ రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న నియోజకవర్గం గన్నవరం. తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎంపిక ఆ పార్టీకి గత 4 ఎన్నికల్లోనూ పెద్ద తలనొప్పిగానే మారుతూ వస్తోంది. 1994లో ఇక్కడ సీటు కోసం గద్దె రామ్మోహన్, దాసరి బాలవర్ధన్ మధ్య పోటీ జరగగా నాడు లక్ష్మీ పార్వతి చక్రం తిప్పడంతో బాలవర్ధన్ రావుకే సీటు దక్కింది. టికెట్ రాని గద్దె ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి గత ఎన్నికల వరకే టీడీపీ సీటు కోసం ఈ నియోజకవర్గంలో ఇదే పోటీ కంటిన్యూ అయింది. గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వాలని 2 దశాబ్దాలుగా వెయిట్ చేస్తున్న వంశీ ఎట్టకేలకు గత ఎన్నికల్లో విజయం సాధించి తన కలను నెరవేర్చుకున్నారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధిలో వంశీ తనదైన పాత్ర పోషిస్తున్నారు. రాజధాని ప్రాంతం కావడంతో ఎయిర్పోర్టుతో పాటు రకరకాల ప్రాజెక్టులకు గన్నవరం నియోజకవర్గం నుంచే ఎక్కువగా భూసేకరణ చేశారు. రైతులకు భూపరిహారం పంపిణీ విషయంలో చంద్రబాబుతో నేరుగా మాట్లాడి వారికి న్యాయం చేసిన వంశీ పోలవరం కాలువ ద్వారా 2 కోట్ల రూపాయలతో సొంత మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందించడం ఆయనకు ప్లస్ అయింది. రామవరపాడు రైవస్ కెనాల్ మీద కట్టిన బ్రిడ్జి పూర్తవడం కూడా విజయవాడ రూరల్ మండలంలో వంశీకి కలిసిరానుంది. అయితే గత 6 నెలలుగా నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా మారింది. గత ఎన్నికల్లో వంశీ వైసీపీ నుంచి పోటీ చేసిన బాపులపాడు మండలంకు చెందిన దుట్ట రామచంద్రరావుపై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఆర్థికంగా ఇతరత్ర అంశాల్లోనూ వంశీకి బలమైన ప్రత్యర్థి కాకపోయినా గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వంశీకి 9000 మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇక ప్రస్తుతం వంశీపై సొంత సామాజిక వర్గంలోనే అసమ్మతి ఎదురవుతోంది. వైసీపీ ఇక్కడ నుంచి వ్యూహాత్మకంగా వంశీ సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా బలమైన యార్లగడ్డ వెంకటరావును రంగంలోకి దించింది. యార్లగడ్డ ఆర్థికంగా బలవంతుడు కావడంతో నియోజకవర్గంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు. దీంతో వంశీలో టెన్షన్ స్టార్ట్ అయినట్లు గన్నవరం నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. వంశీ సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు కీలక నేతలు యార్లగడ్డ వైపు చూస్తున్నారు. దీంతో నిన్నటి వరకు వంశీకి సానుకూలంగా ఉన్న వాతావరణం కాస్త ఇప్పుడు హోరాహోరీగా మారింది. నిన్నటి వరకు వంశీ వెంటే ఉన్న ఆయన సామాజిక వర్గంలో ఇప్పుడు చీలిక వచ్చింది. ఇక టీడీపీలో అసంతృప్తిలో ఉన్నవారు సైతం అటు బలమైన ప్రత్యర్థి ఉండడంతో వైసీపీ వైపు చూస్తున్నారు. ఏది ఏమైనా నిన్నటి వరకు వంశీ గెలుపు నల్లేరపై నడకగా చెప్పిన టీడీపీ కార్యకర్తలు సైతం గెలుపు అంత సులువు కాదన్న నిర్ణయానికి వచ్చారు.